కుజదోషం కాలసర్పదోషం వ్యాపార కుటుంబ ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి మంచి పరిష్కారం నిమ్మకాయ దీపం. నిమ్మకాయలతో తయారు చేసిన దండను పార్వతీదేవితో పాటు గ్రామదేవతలకు వేస్తాం. అయితే నిమ్మకాయల దీపం కూడా గ్రామదేవతల దేవాలయాల్లో మాత్రమే వెలిగించాలి. మహాలక్ష్మి, సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో నిమ్మకాయ దీపాలను పెట్టకూడదు. ఒకవేళ అలా వెలిగిస్తే ఆ ఇంటి సంతోషం ఉండదు, సంసారంలో గొడవలుంటాయి, ఆర్థికపరమైన చిక్కులొస్తాయి. పార్వతీ అమ్మవారి దేవాలయాల్లో మంగళవారం, శుక్రవారం రాహుకాల సమయంలో మాత్రమే ఈ దీపాన్ని వెలిగించాలి. ప్రతి మంగళవారం రాహుకాలం ఉండే సమయం 3:30 నుంచి 4:30 వరకు, అలాగే శుక్రవారం అయితే 10:30 నుంచి 12:00 వరకు. మంగళవారం నాడు పెట్టే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలు చాలా శక్తివంతమైనవి. శుక్రవారం వెలిగించే ఈ దీపం వల్ల మనకు ప్రశాంతత దొరుకుతుంది. శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర నిమ్మకాయ దీపాన్ని పెట్టి పెరుగన్నం, పెసరపప్పు, పానకం, మజ్జిగ వీటిలో ఏదైనా ఒకటి నైవేద్యంగా పెట్టి తర్వాత సుమంగళికి ఇవ్వండి. మీకు కుదిరితే పూలు, గాజులు, పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, చీరలు ఇస్తే కూడా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందొచ్చు. తాంబూలం ఇవ్వడంతో పాటు మీ శక్తికి తగినట్టుగా దక్షిణ కూడా ఇచ్చి సుమంగళికి నమస్కారం చేయండి. ఇలా చేస్తే అనుకున్న పనులు అనుకున్నట్టు ఎటువంటి ఆటంకం లేకుండా శుభప్రదంగా జరుగుతాయి.